మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, టీడీపీకి సంబంధించి చూసుకుంటే లోకేష్ గారు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకున్నా కూడా రీసెంట్ గా ఒక కార్యకర్తల మీటింగ్ తో కూడా చూసాము, చాలా భావోద్వేగానికి లేనవుతూ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేస్తూ కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడాలంటారు, ఎందుకు అటువంటి కామెంట్ చేయాల్సిన అవసరం వస్తుందంటారు? భావోద్వేగానికి రాజకీయాల్లో గురైతే దాని ఉపద్రవాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది వాళ్ళ నాన్నగారికి జరిగింది చూసుకొని కావాలంటే. అది ఏమవుతాయి అంటే మనం అనుసరించిన వాళ్ళని అవుతాం. ఆలోచిస్తే ఏమవుతుంది, మనకే రిప్రికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. రాజకీయాల్లో ఎలా చూస్తారంటే ఒక వసుదైక కుటుంబాన్ని లీడ్ చేయడానికి ఒక యోధుడి కింద తయారు చేస్తారు ప్రజాస్వామ్యంలో. వాడు ఏంటంటే కష్టం నిష్ఠం అన్ని భరించగలిగే స్టామినా ఉండాలి అతను. ఉన్నప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో రాష్ట్రానికి వచ్చిన ఏ ఆటుపోటునైనా, ప్రధానికి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, అప్పుడు ఏం చేయాలి, పరిరక్షకుడు అతనే అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడే అతను డేలా పడిపోయి అయ్యో నాకు శ్రీకాకుళం వాళ్ళకి ఎంతమందికి ఉపద్రం వచ్చింది, చచ్చిపోయారా, వైజాగ్లు చచ్చిపోయారని కన్నీటి పర్యంతం ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, కార్యాచరణ ఉండదు. అందుకని ఏం చేస్తారంటే అతను ధీటుగా తయారవడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకమైతేనే కానీ రాడ్ తేలరు. ఆ రాడ్ తేలిన తర్వాత ఎలా ఉంటుందంటే ఎస్, ఏదైనా నేను ఎదుర్కోగలిగే సామర్థ్యం వస్తుంది. ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఆటుపోట్లు ఎదుర్కోవడం ఇలా ఏముంది, చిన్నప్పటి నుంచి వెనబోతని ఏసీల్లో ఉండి తాత రాజకీయం నాన్న రాజకీయం ముఖ్యమంత్రి రాయలను ఎలగబెట్టిన వాళ్ళకి ఏం తెలిస్తే ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష రాజకీయాలు ఏం చూసారు వీళ్ళు? అలా స్థాయి పెంచుకోవడానికి షార్ట్కట్ మార్గాలు ఎప్పుడైతే ఎంచుకుంటారో, రావడం రావడం ఆర్తపల్లిలో పెట్టే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారనుకోండి, ఇంకేం తెలుస్తుంది? మంది మార్బలం దర్పం. ఈ దర్పం నుంచి నీకు ప్రజలు కనబడరు, చూసి కోణమే మారిపోతుంది. మీరు ఎప్పుడెంచుకోండి, ప్రజాస్వామ్యంలో నాయకుడు తన్ని తాను ఆవిష్కరించుకుంటాడు ప్రజల నుంచి. మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, అది వేరే సంగతి. వీళ్ళు ముగ్గురు పాదయాత్రలో ఒక అవును వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయనలో ఒక డిఫరెంట్ సిండ్రోమ్ రాపడింది. దాంట్లో ఏంటంటే ఆయన నన్ను ఒక డిఫరెంట్గా ఆవిష్కరించుకున్నాడు. పూర్వం ఉన్న ఇది కన్నా మలడో నోడం వచ్చింది అతనికి. జగన్మోహన్ రెడ్డి సంగతి అయితే చెప్పే అక్కర్లేదు. అవును సార్, మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే ఏది ఉరుమురుమి మంగళం మీద పడి ఏమవనండి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి స్థితపజ్ఞుడు ఎలా అంటే, నేను పాదయాత్రలో చూసిన కష్టం, రాజశేఖర రెడ్డి గారు నేను పాదయాత్రలో చూసిన కష్టం, చంద్రబాబు నాయుడు గారు నేను పాదయాత్రలో చూసిన కష్టాలు, సొల్యూషన్స్ ప్రాస్పెక్ట్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అన్నాడు, కట్టుబడినాడు, ఆరోగ్యశ్రీ ఆవిష్కరించాడు, నాకు అనవసరం అన్నాడు, కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి స్థితిగతులు ప్రభావితమైన అన్ని అంశాలు చూశాడు. నవరత్నాల పథకాలు ప్రజలకి సంక్షేమానికి అందిస్తే వల్ల అప్లిఫ్ట్మెంట్ వస్తున్నారు, కన్ఫైనే ఉన్నాడు, ఇలా చేతులు కట్టుకుని ఎవడు ఎన్ని సవనేనండి, ఇదే శ్రీలంక అయిపోయింది అన్నాడు, ఇదే అయిపోయింది అన్నారు, చచ్చిపోయినారు, ఇంకా ఆర్థికంగా మనం నిలదొక్కోలేమని ఎవడిని పట్టించుకోవట్లేదు. ఆయన ఆయన చేస్తున్న పని ఈ నవరత్నాలతో అప్లిఫ్ట్మెంట్ 5 సంవత్సరాల్లో ప్రజల్లో వచ్చింది అనుకోండి. రఘురామరాజన్ గారు ఏం చెప్పారు, అమర్ సేన్ మహానుభావుడు ఏం చెప్పాడు, సామాన్య మానవుడు జేబులో డబ్బులుంటే అది రొటేషన్ అవుతుంది. అవును సార్, అదే డబ్బులు ఉన్న దగ్గరికి ఉంటే అడిగి లాకర్లో పెడతాడు, వీడైతే ఖచ్చితంగా రొటేట్ చేస్తాడు మార్కెట్లో. అప్పుడు ఏమవుతుంది, అది రీజనరేట్ అవుతుంది బాబు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ఆదాయ వనరులు ఆర్థిక వ్యవస్థకు వస్తుంది, మార్కెట్లో డబ్బులు రొటేట్ అవుతూనే ఉంటాయి. సో దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ చేసే కార్యక్రమానికి ఎప్పుడైతే నాయకులు ప్రజాస్వామ్యంలో ఆవిష్కరించబడిన వాళ్ళు నిలబడి ఉంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్ సస్టైనిటీ ఉంటుంది. ఎస్ సార్, వీళ్ళు ఇలాంటివి ఏవి చేత కాక వీళ్ళు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయంటే వ్యక్తిత్వ హననాలకు తెరలేపుకుంటారు. వ్యక్తిత్వ హననాలకు ఏమవుతుంది, ఈ చిన్నపిల్లలు అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ ప్లే జోన్లో ఆడుకున్న వాళ్ళు తీసుకొచ్చి రాజకీయాలు అప్చెప్తి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు, ప్రసాద్ గారిని అడిగి బానే ఉంది, ఎరా పిల్లకల్లో క్వశ్చన్ ఇది చెప్పాను అని అనుకోండి, మీ ఎస్ఓఎస్ వాడు ఉంటాడు కదా, యాంకర్ పెళ్లికల్లోడు అన్నాడు ప్రసాద్ని అన్న హెడ్డింగ్ పెట్టాడు అనుకోండి, ఇదేంటి ఎందుకు అన్నాడు అని క్యూరియాసిటీతో ఇంకో 10 మంది వస్తారు ఎక్స్ట్రా. ఇది ఇంపార్టెంట్, మనకి ప్రశ్నకి సమాధానం రాబడడం ఇంపార్టెంట్. సమాధానం ఇంపార్టెంట్ కదా, ఇది ఏ పని మీద నువ్వు ఉన్నావో ఆ పని చేయడం మానేసి పనికి మాల పనులు ఎప్పుడైతే ఎత్తికెత్తుకుంటున్నావో ఉపద్రవాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఇది గ్రహించగలగాలి. ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ చేసినటువంటి లోకేష్ బాబుని మినిస్టర్ కూడా చేసి నా భవిష్యత్తు గురించి కానీ నా చదువు గురించి కానీ పట్టించుకోకుండా 40 సంవత్సరాలు ప్రజాసేవ కోసమే ఆయన పోరాటం చేశారనేటువంటి కామెంట్ చేస్తున్నాడు. ఏడు పట్టించుకోకపోతే స్టాన్ఫోర్డ్లు చేసి చెప్పేటి, ఈ మాట్లాడడానికి చాలా బాగుంటాయి సార్ సినిమా డైలాగ్లు అంటారు. వాళ్ళ మామని చూసి ఇలాంటి వాళ్ళకి రామర కుటుంబంలో చూడండి, మూతి కాలు ఏది చిన్నగా ఉండవు కానీ వాళ్ళందరూ హీరోలు చేసేస్తే ఇలాగే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాటిక్ డైలాగులు కాదు, మీ నాన్నగారిని మీ శ్రద్ధ పట్టకపోతే స్టాన్ఫోర్డ్ దాకా వెళ్ళి చదవగలవా?
మినిస్టర్ అవుతాడా ఫస్ట్? అసలు మినిస్టర్ కూడా అవుతాడా? చేత నోరుంది కదా అని వాళ్ళు వింటున్నారు కదా అని అమాయకంగా కూర్చుని వింటారులేండి. వాళ్ళకి చెప్తే బాగుంటుంది, బాగున్నాయి కాబట్టి అలాగే చెప్పుకోమన్నాడు. అంతేకాని ఆయన రాష్ట్రం మీద శ్రద్ధ పెట్టే సామర్థ్యం కలిగిన చంద్రబాబు అని మీరే చెప్తున్నప్పుడు నీ మీద శ్రద్ధ పెట్టకుండా రాష్ట్రం మీద శ్రద్ధ పెట్టాడు అంటే ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. అది ప్రజలు గ్రహించగలుగుతారు. ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో అందరికీ తెలుసు. ఏ శ్రద్ధ కోసం ఎంత చేశారో ఇవాళ నెత్తికి వచ్చింది కూడా అదే. బృందేశ్వర గారి కామెంట్ చూస్తే ఎవరు తీసుకెళ్ళి కల్పిస్తే మీకేంటి, కలవడం ఇంపార్టెంట్ కదా. ఎవరికి? మీకు ఇంపార్టెంట్ కలవడం, మాకు కాదు కదా. మీరు కలవండి, ఎందులో పడి చావండి, మాకేంటి? ఎవరికి ఉపయోగం? కేసులోనే కేసుల నుంచి రక్షించమని దేహీని అడుక్కోవడానికి పోయారు, దానికి మమ్మల్ని ఎందుకు? మీరు కలవండి కలవకపోండి, ఎందులో పడి చావండి, మాకు అనవసరం. అది అది కరెక్ట్గా నిజంగా మాకు అనవసరం. కానీ అబద్ధాలు చెప్తున్నారు చూడండి, అది కావాలి. దేనికి అబద్ధాలు చెప్తున్నాడు మీ లోకేష్? అది చెప్పండి. నోరిపితే అబద్ధాలు ఆడుతున్నాను లోకేష్ గురించి ఎందుకు మాట్లాడలే? నాకు వాళ్ళని కలవలసిన అవసరం లేదు. ఢిల్లీ అశోక హోటల్లో కూర్చొని ల్యాప్టాప్ మీద లీగల్ సెల్ అంతటితో డైరెక్షన్లు ఇచ్చేస్తాను నేను చెప్పాడు కదా. మరి మా కిషన్ రెడ్డి ఏం చెప్పిండు? సంపూర్తి నెత్తుంటే తోలుకుపోయినని చెప్పినాడు. ఇంకేందే